ఒక ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ అధికారంలో రావడం జరిగింది. సో కోటేశ్వరరావు గారు, పోయిన నష్టం, జరిగిన నష్టాన్ని తిరిగి పూడ్చుకునే ప్రయత్నం, ఒక ప్యాచప్ చేసే ప్రయత్నం, ఒక గ్యాప్ను తొలగించుకునే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేయబోతుందా అంటే? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంత గ్యాప్ అయితే ఏమి లేదు. గతంలో కూడా, గత ప్రభుత్వంలో కూడా గ్యాప్ ఏమి లేదు. ఎందుకంటే ఎవరి విధులు వాళ్ళవి, ఎవరి నిధులు వాళ్ళవి. ఫైనాన్స్ కమిషన్ చేసినటువంటి సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు హక్కుగా వచ్చేటువంటి నిధులు కొన్ని ఉంటాయి. అవి ఒక నెల ఆలస్యం చేయొచ్చు, 2 నెలలు ఆలస్యం చేయొచ్చు తప్ప మార్చి 31 లోపల కేంద్ర ప్రభుత్వం మస్ట్ అండ్ షుడ్ గా రిలీజ్ చేయాలి. చేయకపోతే కేంద్ర ప్రభుత్వం లయబిలిటీ అవుతుంది. అందులో ఆ విధంగా చూసినప్పుడు అది వాస్తవం. ఇక కేంద్ర ప్రభుత్వం దగ్గర విచక్షణ చూపించేటువంటి నిధులు ఉంటాయి, విచక్షణ అధికారం ఉన్నటువంటి నిధులు. ఉదాహరణకి ప్రొడక్టివ్ లింక్ బోనస్ పేరుతోటి, లింక్ ఇన్సెంటివ్ పేరుతోటి 2 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. అంటే ఎగుమతి చేసేటువంటి పరిశ్రమలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి వాళ్ళకి మేము ఆ నిధి నుంచి రాయితీలు ఇస్తాము, ఎంత 70% రాయితీ ఇస్తామని చెప్పి చెప్పింది. అటువంటి వాటిని ముఖ్యంగా ఈ సెమీకండక్టర్స్ సంబంధించి వేదాంత కంపెనీ మేము పెడతామంటే 50,000 కోట్లు ఇవ్వడానికి గుజరాత్ కి అనుమతి ఇచ్చారు. సరే, అది డిఫరెంట్ రీజన్స్ తోటి అది వెనక్కి పోయింది అనుకోండి. అది కాకుండా ఇంకో కంపెనీకి కూడా అట్లాగే గుజరాత్ ని, అంటే అటువంటి రాయితీలు ఇచ్చేటువంటి వాటిని మీరు గుజరాత్ లో పెట్టండి అని తెరవెనక చెప్తారు. ఆ తెరవెనక చెప్పినటువంటి వాటికి నిధులు ఇస్తారు. ఇప్పుడు సెమీకండక్టర్స్ ఇండస్ట్రీ పెట్టడానికి ఒక గుజరాతే ఏమున్నది, ఎక్కడైనా పెట్టచ్చు. ఒకవేళ సముద్ర తీరం కావాలంటే విశాఖపట్నంలో పెట్టచ్చు, కలకత్తాలో పెట్టచ్చు, లేదా మన భువనేశ్వర్ కట్టకల్లో పెట్టచ్చు. ఇదంతా ఉంది కదా, కేరళ, మహారాష్ట్ర అన్నీ ఉన్నాయి కదా. అందువలన అటువంటి వాటిల్లో మాత్రం వివక్ష చూపిస్తున్నారు. అదే విధంగా ITIR ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు ఇట్లాంటివి మంజూరు చేయడంలో వివక్ష చూపిస్తున్నారు. అది వాస్తవం ఒకటి. అందువలన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి, ఇక మీరు అన్నారు విద్యుత్తు మీటర్లకు సంబంధించి, ఈ విద్యుత్ మీటర్లు అంటే కేంద్ర ప్రభుత్వము తాను చేయదలుచుకున్నటువంటి సంస్కరణలని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంది. అయితే మన ఫెడరల్ విధానంలో ఆ విధంగా బలవంతంగా రుద్దితే రియాక్షన్స్ వస్తాయి గనక, దాన్ని ఏంటంటే మరొక పద్ధతిలో దొడ్డిదారిన అమలు జరుపుతున్నారు. ఏమిటి అంటే ఫలానా విద్యుత్ సంస్కరణ అమలు జరిపితే అమలు జరిపినటువంటి రాష్ట్రాలకి మేము ప్రోత్సాహకంగా ఈ నిధులు ఇస్తాము, ఈ గ్రాంట్లు ఇస్తాము, ట్రాన్స్కోలకు కానీ జెన్కోలకు కానీ ఇటువంటి పథకాలకి అవసరమైనటువంటి గ్రాంట్లు ఇస్తామని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తుంది. అది కూడా షరతులు వర్తిస్తాయి, మీరు మోటార్ మీటర్లు పెడితే అని. ఒకటి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో చూసాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. రోజువారీ అడ్డమీద కూలీలాగా రోజువారి వస్తే తప్ప అక్కడ గడవని పరిస్థితి ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అక్కడ రైతులు లేకపోతే ఇతర అందరు వ్యతిరేకిస్తున్నా గానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి మీటర్లు పెట్టడానికి అంగీకరించాడు. ఆ మీటర్లు కూడా ఎవరివి అంటే అదానీ కంపెనీ తయారు చేసినటువంటి మీటర్. అంటే అదానీకి లబ్ధి చేకూర్చడంతో పాటు దాన్ని మీటర్లకు పెట్టినందువలన 60% మేరకు అప్పు తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వము రాయితీ ఇచ్చింది. అందువలన అటువంటి రాయితీ అప్పు కోసం ఆ విధమైనటువంటి పరిస్థితులు ఆయన రైతాంగానికి వ్యతిరేకంగా. కానీ తెలంగాణలో పెద్ద సంఖ్యలో వ్యవసాయ మీటర్లు ఉన్నందువలన ఈ మీటర్లకు పెట్టేట్లయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతికూలత వస్తుందనేటువంటి భయంతో పెట్టలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎంత మేరకు అంగీకరించారంటే సబ్స్టేషన్స్ ట్రాన్స్ఫార్మర్ల వరకు మేము మీటర్లు పెడతామని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించి వచ్చింది. అంటే మేము దశల వారీగా చేస్తాము, మమ్మల్ని ఫోర్స్ చేయొద్దు అని చెప్పేసి కేంద్రాన్ని వీళ్ళు వేడుకున్నారో లేకపోతే కాళ్ళు గడ్డాలు పట్టుకున్నారో మనకైతే తెలియదు. కానీ మేము ఒక దశ వరకు అంటే స్టేజ్ వైజ్ పెట్టాలి కదా మీటర్లు, డైరెక్ట్ గా పెట్టడానికి లేదు, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ వైజ్ పెట్టడానికి. ఆ విధంగా ఒక దశ వరకు పెట్టడానికి అంగీకరించారు. మరి రేవంత్ రెడ్డి గారు మీటర్లు పెడతారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆ మాటను ఖండించినట్టున్నారు కదా కోటేశ్వరరావు గారు, మోటార్లకు మీటర్లు పెట్టాలి అనేటువంటి ప్రస్తావన అసలు ఎక్కడా లేదు అనేది అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి వచ్చినట్టుంది. అసెంబ్లీలో ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేటువంటిది కాదు, కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ మార్గదర్శక సూత్రాల్లో అవన్నీ ఉన్నాయి. వాటిని అమలు జరిపేటువంటి రాష్ట్రాలకి ఫలానా ప్రోత్సాహకాలు ఇస్తామని అవన్నీ ఉన్నాయి. అందువల్ల
ఇండైరెక్ట్ గా రుద్దుతున్నారు. ఆ రుద్దటానికి లొంగిపోయి పెట్టినటువంటి రాష్ట్రాలకి నేను చెప్పినట్టుగా రుణాలు తీసుకోవడంలో 5% రిలాక్సేషన్ ఇస్తే ఆ మేరకు రుణాలు తెచ్చుకుంటారు. ఇటువంటివన్నీ కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా ఎందుకు పెట్టలేదంటే, వ్యవసాయ విద్యుత్ మీటర్లు ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ఇక్కడ ఎక్కువ, అందువల్ల వెంటనే రియాక్షన్ వస్తుంది రైతాంగంలో. ఎందుకు దాని యొక్క ఇంకా ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మిగతా వినియోగదారులకు కూడా. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎట్లాగైతే ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నామో ఆ మీటర్లు పెట్టిన తర్వాత ఆ మీటర్లకు సంబంధించినటువంటి అమౌంట్ ముందు మనం కట్టేయాలి వినియోగదారులు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసాం గ్యాస్ ని ఎట్లా అయితే సబ్సిడీ ఎత్తేసి ముందు మీరు మొత్తం కట్టండి, సబ్సిడీ అమౌంట్ ఏదన్నా ఉంటే మీకు బ్యాంకుల్లో వేస్తామని చెప్పేసి వేస్తున్నారు కదా ఇప్పుడు. అదే విధంగా విద్యుత్తు కూడా మొత్తం వినియోగదారులు ముందు కట్టేసిన తర్వాత ఏదన్నా సబ్సిడీ ఉంటే మేము ఇస్తామని చెప్తారు. ఒకవేళ రాష్ట్రం దగ్గర సబ్సిడీ ఇవ్వడానికి డబ్బులు లేవనుకోండి, ఇప్పుడు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ఇబ్బంది ఏది, రైతు భరోసా మొత్తం ప్రకటించినప్పటికీ ఇంకా పూర్తిగా ఇప్పటికి రాలేదు ఇన్ని రోజుల్లో కూడా. అదే పరిస్థితి ఆలస్యమైందనుకోండి, రేపు రైతుల పరిస్థితి ఏమిటి? ఒకవేళ డిఫాల్ట్ అయ్యారనుకోండి, రేవంత్ రెడ్డి గారు అవుతారా లేకపోతే ఇంకోరు అవుతారా అని కాదు, అయితే లేదు మేము చెల్లించలేము సబ్సిడీ మేము చెల్లించలేము చేతులు ఎత్తేసారనుకోండి, రైతులు కట్టాలి కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఈ పంపిణీ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలంటే ఈ విధంగా ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వ సబ్సిడీలతో నిమిత్తం లేకుండా వినియోగదారుల నుంచి ముందు వసూలు చేసుకోవడం పద్ధతి ఉంటే తర్వాత ప్రభుత్వం ఇస్తే వినియోగదారులకి ఇస్తారు, లేకపోతే వినియోగదారులు నష్టపోతారు, పంపిణీ కంపెనీలకు వచ్చేటువంటి నష్టం ఏమి ఉండదు. దీని వెనకాల ఉన్నటువంటి లాజిక్ ఇది. ఇప్పుడు పుష్పలీల గారు తెలుగుదేశంలో ఉన్నారు కనుక ఆమె చెప్తున్నారు, కానీ ఇట్లాంటి వాటి అన్నింటికి ప్రపంచ బ్యాంకు రుద్దినటువంటి ఇట్లాంటి వాటి అన్నింటికి చంద్రబాబు నాయుడు అంగీకరించి వచ్చారు. అది వాస్తవం, అది ఏదో సిపిఎం వాళ్ళు అట్లా చెప్పారు కానీ వాస్తవం కాలేదని కాదు, అది వాస్తవం. ఏ సంస్కరణ అయినా కానీ అది క్రమంగా ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప మరొకటి కాదు. అందువల్ల ఇది ఈ కత్తి ఎప్పుడు వేలాడుతూనే ఉంటుంది, దాన్ని ఎట్లా తప్పించుకుంటారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది మనం చూడాల్సింది. సో కత్తి తప్పించుకునే ప్రయత్నంలో అందులో భాగంగానే ఫస్ట్ భేటీ ఒక కర్టసీ కాల్, దాంతో పాటుగా మెల్లిగా విజ్ఞప్తులు వినతులు ఇవన్నీ కూడా ఉంటాయా, డిమాండ్స్ ఉంటాయా? ఇప్పుడు కర్టసీ కాల్ అనేది సంస్కారానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే చాలా మన కేసీఆర్ ని రావద్దని చెప్పి కబురు చేశారు, మరి దానికి ప్రతిగా ఏం చేశారు, ఢిల్లీ వెళ్ళి కూడా ప్రధానమంత్రిని కలవడానికి కూడా కేసీఆర్ తిరస్కరించినటువంటి ఇవన్నీ చూసినవి. అవి దాని వల్ల వచ్చేటువంటి లబ్ధి గాని లేకపోతే హాని గాని ఏమి ఉండదు. అవి సంస్కారానికి సంబంధించినటువంటి అంశాలు తప్ప మరొకటి కాదు. అందువల్ల డెఫినెట్ గా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని